పట్టు వాళ్ళు నమస్తే నేను జివి సత్యనారాయణ ఈరోజు ఈ ఎపిసోడ్లో రాబోయే రోజుల్లో ఐపీఓలు లక్ష ఇరవై ఐదు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లకి ఐపీఓలు వస్తున్నాయి అనేది వార్త ఎవరెవరు వస్తున్నారు ఏ కంపెనీలు వస్తున్నాయి ఎన్ని కోట్లకి వస్తుంది అనేది చూద్దాము జనరల్గా మార్కెట్లు బాగా హైలో ఉన్నప్పుడు ఐపీఓలు బాగా రావడం జరుగుతుంది ఇప్పుడు ఎప్పుడూ లేనటువంటి ఐపీఓలు అన్నీ కూడా సెబీకి అప్రూవ్ అప్లై చేయటం సెబీ పర్మిషన్ తీసుకోవటం సెబీ అప్రూవల్ రాగానే ఐపీఓలకు రావటం ఎందుకు అంటే మార్కెట్లు బాగా పెరుగుతున్నాయి ఏ ఐపీఓలు వచ్చినా కానీ మంచి రేట్లు రావటం ఓవర్ సబ్స్క్రిప్షన్ వందల రేట్లు అవ్వటం దాంతోపాటు లిస్ట్ అయిన రోజే హండ్రెడ్ పర్సెంట్ ఎబో మనకి రిటర్న్స్ రావటం దీంతో పాటు ఎక్కువ శాతం అవేర్నెస్ రావటం షేర్ మార్కెట్లోకి మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి ఎస్ఐపిలు అనుకోండి ఐపీఓలుకి అప్లై చేస్తే అలాట్మెంట్ వచ్చిన వాళ్ళకి మంచి పైసలు రావటం వీటన్నిటితోటి ఐపీఓలకి బాగా ఆదరణ రావటం జరిగింది సెకండరీ మార్కెట్లో కొనాలి అనుకుంటే నాలెడ్జ్ కావాలి ఎడ్యుకేషన్ కావాలి ఎక్స్పీరియన్స్ కావాలి ఆ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు అవన్నీ చెక్ చేయాలి ఐపీఓకి అవన్నీ అవసరం లేదు మామూలుగా అప్లై చేయటం అప్పుడు అలాట్మెంట్ వచ్చిందా వన్ టైం వస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అలాట్మెంట్ రాలేదా మన పైసలు మనకే ఉంటాయి అంటే సేఫ్గా ఉంటుంది ఎస్ఐపిలు మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అలానే ఐపీఓలు కూడా మంచి పైసలు వస్తాయి అనమాట కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ నామినల్ రిటర్న్స్ వస్తాయి ఎస్ఐపీలకు కూడా నామినల్ రిటర్న్స్ వస్తాయి ఐపీఓలకు మాత్రం మంచి రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో ఐపీఓలు బాగా రావటం ఇన్ని ఐపీఓలు అప్పుడెప్పుడో భూమి టైంలో వైట్ కేట్ సాల్వ్ అయిన టైంలో బాగా రావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఐపీఓలు రావడం జరుగుతుంది విపరీతంగా అనమాట అంటే కంటిన్యూగా ఏవైతున్నాయో ఉదాహరణకి ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి లక్ష పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లకి ఐపీఓలు రావడం జరిగింది ఇప్పుడు ఈ ఐపీఓలు ఏదైతే ఉందో ఫస్ట్ ఈ నైన్ మంత్స్లోనే అరవై రెండు కంపెనీలు అరవై నాలుగు వేల ఐదు వందల పదమూడు కోట్లు రావడం జరిగింది మళ్ళీ ఇప్పటి వరకు అరవై నాలుగు వేల కోట్లు వస్తే నెక్స్ట్ టూ మంత్స్లోనే అరవై వేల కోట్ల పైన కంపెనీలు ఐపీఓలోకి వస్తున్నట్టుగా సెబీకి అప్రూవల్ తీసుకోవడం సెబీ పర్మిషన్ తీసుకోవడం సెబీకి అప్లై చేయటం ఇవన్నీ జరిగినాయి అయితే ఈ ఎండింగ్ లోపలనే అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే క్యాలెండర్ ఇయర్కి ఈ ఎండింగ్ వచ్చేటప్పటికే లక్షా ఇరవై ఐదు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లు మొబిలైజ్ చేసే ప్లాన్ తోటి ఇవన్నీ ఉన్నాయి అయితే మనం మనం ఏం చూడాలిగా ఏం చేయాలి ఎలా చూడాలి అనేది ఎక్కువ శాతం ఏంటిది అంటే ఎందుకు ఈ కారణాలు ఏమిటి ఎప్పుడైనా కానీ అంటే ఇప్పుడు జనరల్గా ఏంటిదంటే బ్యాంకులో డిపాజిట్ చేస్తే తక్కువ పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసిన ప్రావిడెంట్ ఫండ్ వాటితో పోలిస్తే షేర్ మార్కెట్లో ఎక్కువ రిటర్న్స్ రావడం జరిగింది దాంతో పాటుగా ఈ ఐపిఓలకి ఆదరణ పెరగడం జరిగింది అయితే ఎప్పుడైనా కానీ ఈ ఐపీఓలు మార్కెట్ బాగున్నప్పుడు వస్తాయి మార్కెట్ బాగలేనప్పుడు మార్కెట్లో సెకండరీ మార్కెట్లో ఉన్నటువంటి షేర్లే డౌన్ అవుతాయి ఇంకా మళ్ళీ ఐపీఓలు రావు అనమాట అప్పుడు ఎందుకు రావు అంటే సెకండరీ మార్కెట్లోనే షేర్లు తక్కువ దొరుకుతున్నప్పుడు ఐపీఓకి అప్లై చేసి అది అలాట్మెంట్ వచ్చి అది ఎప్పుడు వస్తుంది ఎంత రేట్ వస్తుంది అనే బదులు సెకండరీ మార్కెట్కే ఎక్కువ మొగ్గు చూపుతారు అయితే సెకండరీ మార్కెట్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో ఇండెక్స్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో సెకండరీ మార్కెట్లో షేర్లు కొనాలి అంటే రేట్లు ఎక్కువ ఉంటాయి ఈ రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఐపీఓలు అయితే తక్కువతోటి వస్తుంది కాబట్టి అందరికీ సమానమైన రేట్ ఉంటుంది కాబట్టి ఐపీఓలు అప్లై చేయటం వీటితో పాటు కంపెనీలు కూడా ఎప్పుడైతే మార్కెట్ బాగా పెరుగుతుందో అప్పుడే కంపెనీలు కూడా ఐపీఓలకి రావటం ఫండ్స్ మొబిలైజ్ చేయటం కొత్త ఇన్వెస్టర్లు జాయిన్ చేసుకోవటం ఇవన్నీ అనమాట అంటే ఇష్టమైన రోజే మనకి వంద శాతం రెండు వందల శాతం లాభాలు రావటం ఇప్పుడు అందరూ దాని మీద ఇంట్రెస్ట్ చూపించేటప్పటికి ఒక్కొక్క కంపెనీ ఐపీఓ వంద రేట్లు రెండు వందల రేట్లు నాలుగు వందలు వెయ్యి రేట్లు పన్నెండు వందల రేట్లు అయినాయి కూడా ఉన్నాయి కొన్ని కంపెనీలు ఇకపోతే ఇప్పుడు ఎస్ఎంఈ ఐపీఓలు కూడా రావడం జరిగింది ఎస్ఎంఈ ఐపీఓలు అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే లాట్లు లాట్ సైజులు కొన్ని షేర్లు వచ్చేది ఇప్పుడు అట్లా లేదు ఎస్ఎంఈలో వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలు మూడు వేలు నాలుగు వేల షేర్లు రెండు వేలు అంటే పెద్ద మొత్తం వస్తాయి షేర్లు అంటే సపోజ్ ఇప్పుడు రెండు వేలు మూడు వేలు లాంటిది అనుకోండి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వచ్చినా కానీ మీకు నలభై వేలు యాభై వేలు అంటే ఒక్కోసారి వంద రెండు వందలు పెరిగితే ఐదు లక్షలు వచ్చిన రోజు కూడా ఉంది అంటే ఒక ఇష్యూ లక్ష రూపాయలతోటి ఐపీఓ అప్లై చేస్తే అలాట్మెంట్ వస్తే నాలుగు ఐదు లక్షలు వన్ డేలో వచ్చిన రోజులు ఉన్నాయి ఇష్యూలు కూడా ఉన్నాయన్నమాట దాన్ని బట్టి ఈ ఇవన్నీ అనమాట అయితే ఎక్కువ శాతం ఇప్పుడు ఇవన్నీ ఏదైతే జరుగుతుందో అప్పుడు ఈ వెనకాల ఎవరైతే అంటే కంపెనీలు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలవకుండా అంటే మదుపరులు ఏమవుతుందంటే ఇన్వెస్టర్లు వాళ్ళకి ఏముంది అప్లై చేసిన అలాట్మెంట్ వచ్చిందా మంచి పైసలు వస్తాయి అనేది ఉంటుంది దీని నుంచి ఎవరు ఉంటారు మర్చెంట్ బ్యాంకర్లు ఉంటారు వాళ్ళు వాళ్ళని ఇప్పుడు సెబీ ఏంటిదంటే అంటే కొంచెం మార్కెట్ నియ సెబీ వాళ్ళు హెచ్చరించడం అన్నమాట ఇప్పుడు ఐపీఓకి ఏదైతే వస్తున్నాయో ఇప్పుడు మార్కెట్లు బాగున్నప్పుడు ఐపీఓలు బాగా వస్తాయి కాబట్టి దాని యొక్క మూలాలు అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనుకోండి బ్యాలెన్స్ షీట్లు ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది లేకపోతే నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది దీంతోపాటు పాటు అండ్ మన రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాలు బాగా లాస్ కావటం ఇక మన పని ఏంటిదంటే ఏవైతే ఐపీఓలు వస్తున్నాయో రాబోయే టూ త్రీ మంత్స్లో ఏమి ఇష్యూలు వస్తాయో చెప్తున్నారు సింపుల్గా పెద్ద పెద్ద మెగాలు చాలా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ ఇప్పుడు హుండై మోటార్ ఉంది హుండై ఏదైతే ఉందో అది ఇరవై ఐదు వేల కోట్లకి అయిపోయి వస్తుంది స్విగ్గీ జొమాటో స్విగ్గీ ఉన్నాయి స్విగ్గీ వచ్చి పదివేల నాలుగు వందల పద్నాలుగు మేజర్ షేర్ మేజర్ కంపెనీలు ఇంకా చాలా చిన్న చితగా వందల్లో ఉన్నాయి తర్వాత ఎన్టీపీసీ గ్రీనిట్జ్ ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఎన్టీపీసీ గ్రూప్ కంపెనీ పదివేల కోట్లకు వస్తారు తర్వాత ఆఫ్ఘాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఏడు వేల కోట్లకు వస్తుంది తర్వాత వారి ఎనర్జీస్ అని ఈ సోలార్కి సంబంధించింది అనమాట ఇది మూడు వేల కోట్లకు వస్తుంది నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్ ఇది మూడు వేల కోట్లకు వస్తుంది ఈ నివాబుపాతోటే మన సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్లు ఏవైతే ఇన్సూరెన్స్ ఉంది ఇది నువా నివాబుపాతోటే టైఅప్ అయిందనమాట తర్వాత వన్ మోబిక్విక్ సిస్టమ్స్ ఏవైతుందో అది ఏడు వందల కోట్లకి ఇక మనపై ఇవే కాకుండా ఏవేవైతే ఇష్యూలు వస్తున్నాయో అవి చూసుకోదలుచుకుంటే మీరేం చేయాలి చిత్తూరుగర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది చిత్తూరుగర్ వెబ్సైట్కి మీరు వెళ్ళాలి చిత్తూరుగర్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనము ఐపీఓ కనుక క్లిక్ చేస్తే అక్కడ ఐపీఓ క్యాలెండర్ అని ఉంటుంది మళ్ళీ దాని ఆ పక్కనే ఎస్ఎంఈ ఐపీఓ అని ఉంటుంది ఎస్ఎంఈ అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కనుక మీరు ఐపీఓ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎస్ఎంఈ ఈ రెండు క్లిక్ చేస్తే ఏమేమి ఇష్యూలు ఉన్నాయి ఎప్పుడున్నాయి ఎక్కడున్నాయి ఎట్లున్నాయి ఎంత ధరకు ఉన్నాయి గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఎక్స్ట్రా వస్తుంది మనం అప్లై చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి అన్నమాట ఒక్కొక్క రోజు ఎన్ని అంటే ఐదు ఆరు ఎనిమిది నాలుగు మూడు ఇట్లా ఒక్కొక్క రోజు మొన్న అయితే ఎన్ని ఉన్నాయి నాలుగు ఏడు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు ఇట్లా ఇష్యూలు కూడా ఉన్నటువంటి ఉన్నాయి అనమాట మన పని ఏంటిది లైన్లో ఉండి చూసుకోవాలి ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చెక్ చేసుకుంటూ మనం చేయాలి ఇదంతా మీకు ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ పర్పస్ అయితే మీరు చేయవలసింది ఏంటిదంటే ఇప్పుడు మార్కెట్లో అనిశ్చిత పరిస్థితి అంటే ఇరాన్ ఇజ్రాయెల్ ఏదైతే యుద్ధం వాతావరణం ఉందో దాన్ని బట్టి ఐపీఓలు కొంచెం సబ్స్క్రైబ్ కావు ఐపీఓలు బదులు సెకండరీ మార్కెట్లోనే షేర్లు తక్కువ ఉంటాయి ఎందుకులే రిస్క్ మనకి సెకండరీ మార్కెట్లో ఏమవుతుంది అనుకునే వాళ్ళు ఐపీఓలో అప్లై చేసుకుంటే అలాట్మెంట్ కొంచెం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఈ యుద్ధ వాతావరణం వల్ల కొంచెం మార్కెట్ డౌన్ అయినప్పుడు ఐపీఓలు కూడా కొంచెం సబ్స్క్రిప్షన్ అంతగా కావు అనమాట అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొంచెం ముందు ఆలోచిస్తారు ఇది ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ పర్పస్ మాత్రమే సుమంటి బ్రెష్లు ధన్యవాదాలు థ్యాంక్ యూ